నమస్కారం అండి. లాస్ట్ క్లాస్లోని KLMNO చెప్పుకున్నాం, ఈ క్లాస్లోని PQRST వరకు చెప్పుకుందాం. ఒకసారి ఎలాగో చూద్దాం. సో పి వచ్చేసరికి సేమ్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఏమని, బేస్ లైన్ మీద స్టార్ట్ అవ్వాలి. బేస్ లైన్ మీద స్టార్ట్ అయిన తర్వాత ఒక లైన్ ఎలాగొచ్చి దీనికి డిసెండర్ లూప్ రావాలి. డిసెండర్ లూప్ వచ్చి ఇక్కడ ఆపోజిట్ సి స్ట్రోక్ దీన్ని ఇలాగ జాయిన్ చేస్తాం. ఇది పి. ఒకసారి కింద రాస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న స్టార్ట్ చేసాం పాయింట్ పెట్టి పైకి ఒక చిన్న గీత వచ్చింది. సో దీనికి డిసెండర్ లూప్ వచ్చి ఇక్కడ ఆపోజిట్ సి స్ట్రోక్ దీన్ని ఇలాగ, ఇది పి. నెక్స్ట్ క్యూ అలాగ బేస్ లైన్ మీద స్టార్ట్ చేసి సి కర్వేచర్ అండ్ ఇలా ఒక లైన్ వచ్చి దీనికి డిసెండర్ లూప్ వచ్చి దీన్ని ఇలా జాయిన్ చేస్తాం. పిక్యూ, ఈ క్యూ అనేది ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఎక్కడ చూసి ఉండరు, కానీ మనకి పెద్ద పెద్ద యూనివర్సిటీలోని క్యూ ఇలాగ రాస్తారు. యూ కెన్ చెక్ దట్. సో ఇది చూడడానికి కూడా చాలా అంటే ఆడ్గా కనబడుతుంది కాబట్టి సో ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఈ క్యూని మీరు ట్రై చేయండి. ఒకసారి ఈ క్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తానో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సీకర్ వేచర్ ఇలాగా కొద్దిగా చిన్న లైన్ వచ్చి ఇది ఇలాగా క్యూ. పిక్యూ ఆర్ ఆర్ వచ్చేసరికి అలాగా ఇక్కడ మనం ఒకటి ప్రాక్టీస్ చేసాం, ఈ స్ట్రోక్ ప్రాక్టీస్ ఇలాగ ఒక స్ట్రోక్ ప్రాక్టీస్ చేసాం. ఆ స్ట్రోక్ ఇక్కడ ఉపయోగపడుతుంది. చిన్నది ఇలా వచ్చి ఇక్కడ కర్వేచర్ వచ్చి దీన్ని ఇలా స్టార్ట్ చేస్తాం. చాలా మంది ఆర్ ఇలా రాసేస్తారు, అది తప్పు, అలా రాయకూడదు. ఆర్ కనుక కరెక్ట్గా రాస్తే దాని అందం వేరే, చాలా బాగుంటుంది. సో ఆర్ని ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇలా ఒక లైన్ వచ్చి ఇక్కడ దిగి ఇలా వచ్చి ఇది ఆర్. ఎంత అందంగా రాయొచ్చు అంటే ఆర్ని అంత అందంగా రాయొచ్చు. పిక్యూఆర్ ఎస్ కూడా అంతే. ఎస్ ఇక్కడ స్టార్ట్ చేసాం, నెక్స్ట్ ఇలాగా ఇలా వచ్చి జస్ట్ దీన్ని ఇక్కడ తీసుకొస్తాం అంతే. ఎస్ పిక్యూఆర్ఎస్. టీ టీకి ఎలా చేయాలి, జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి కొద్దిగా లైన్ పైకి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్సైట్ లైన్ మీద ఎండ్ అవ్వాలి. ఇక్కడ చిన్న గీత. చాలామంది టీ ఎలా రాస్తారంటే ఇలా రాస్తారు, ఇది తప్పు, అలా రాయకూడదు. ఎలా రాయాలంటే జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా పైకి వెళ్ళి జస్ట్ ఎండింగ్ ఇక్కడ ఇచ్చేసి ఇది టీ. సో హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ లెటర్స్ అనుకుంటున్నాను. సో క్లాస్ క్లోజ్ చేసే ముందు మరి ఎప్పుడు చెప్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ రింగ్ ఏ బెల్ ఐకాన్ సో దట్ యూ కెన్ గెట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ.